మీటింగ్ జరిగిందో దాంట్లో కేబుల్ ఏజెంటగా ఒక అంశాన్ని తీసుకురావడం జరిగింది. వెల్లపల్లి చౌరస్తాలో ఉన్న ల్యాండ్ యాక్విజిషన్ కింద 6.5 కోట్లు దాదాపు సుమారుగా 6.5 కోట్లు చెల్లించడానికి దాన్ని ఏజెండాగా పెట్టి ఆమోదించడానికి మా కౌన్సిల్ ముందర ప్రవేశించడం జరిగింది. దాన్ని మేము డెవలప్మెంట్ని అడ్డుకోకుండానే డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా మేము కోరుకుంటున్నాం. కానీ ఆ డెవలప్మెంట్ అనేది ఒక పద్ధతి ప్రకారం ఇంతకుముందు లేని సంస్కృతిని తీసుకురావడానికి ఒక పద్ధతి తప్పి ఆ సంస్కృతికి ఒక కొత్త సంస్కృతికి డబ్బులు పేమెంట్ చేసే సంస్కృతి లేని సంస్కృతిని తీసుకొచ్చిన దాన్ని మేము వ్యతిరేకించినాం. అదేవిధంగా ఒకవేళ ఈ సంస్కృతి కొనసాగితే రేపు టూ టౌన్లో ఏదైతే బైపాస్ ఏదైతే నిర్మాణం జరుగుతుందో ఆ నిర్మాణం 5 సంవత్సరాల నుంచి ఆగిపోయింది. సేమ్ ల్యాండ్ యాక్విజిషన్ ఒకవేళ ఈ విధంగా డబ్బులు చెల్లించాల్సి వస్తే అక్కడ నుంచి 2.5 కిలోమీటర్ల దూరం ల్యాండ్ యాక్విజిషన్ అందరూ ప్రతి ఒక్కరు దాంట్లో ల్యాండ్ పోయే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. మరి అది చాలా ప్రమాదం. ఇన్ని కోట్లు వాళ్ళకు కట్టాలంటే మున్సిపల్ ఫండ్ ద్వారా చాలా కష్టమైన పని. ఇది ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడానికి ఇది ఒక కొత్త సంస్కృతిని తీసుకొచ్చిందని మేము దీన్ని వ్యతిరేకించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లుగా. అదేవిధంగా ఒకవేళ ఇదే కొనసాగితే ఇదే పద్ధతి కొనసాగితే టూ టౌన్లోనే కాదు టోటల్ మంచిర్యాల టౌన్ ప్లానింగ్లో ఉన్న మాస్టర్ ప్లాన్లో ఉన్న రోడ్లందరూ ఎవరెవరైతే ల్యాండ్స్ పోతున్నాయో వాళ్ళందరూ కూడా మేము చెల్లించాలని డిమాండ్ అంటే డబ్బులు చెల్లిస్తారని మేము ఇవాళ ప్రశ్నించడం జరిగింది. కాబట్టి ఇది కరెక్ట్ సంస్కృతి కాదు. ఒకవేళ చెల్లించదలుచుకుంటే గవర్నమెంట్ ఫండ్ ద్వారా కానీ ఎమ్మెల్యే ఫండ్ ద్వారా కానీ ఎంపీ ఫండ్ ద్వారా కానీ వాళ్ళకి చెల్లించండి. వాళ్ళ ఈ మంచిర్యాల మున్సిపల్ ట్యాక్స్ కట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ ఆ ఫండ్ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయొద్దు అని మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తూ ఈ టేబుల్ ఎజెండాగా వచ్చిన దాన్ని మేము ఇవాళ తిరస్కరించడం జరిగింది. దానిపై చర్చ పెట్టి అది ఏ విధంగా చేస్తారు అనేది దాన్ని ఆపడం జరిగింది. అది అందరి అధికార పార్టీ కౌన్సిలర్లు కూడా దీన్ని వ్యతిరేకించడం జరిగింది. కాబట్టి దీన్ని పట్టణ ప్రజలు గమనించాలి. ఏ విధంగా దీన్ని అంటే ఒక దుర్వినియోగం చేయడానికి ఇవాళ ఒక టేబుల్ ఎజెండాగా తీసుకురావడం జరిగిందో మేము ప్రజల ముందు చెప్పడానికి ఈరోజు ఈ సమావేశంలో మేము వ్యతిరేకించడం జరిగింది.